తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాద పరిరక్షణ ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా భీమవరం మీరమ్మ పార్క్ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పదేళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మౌన నిరసన తెలియజేశారు. సీతారాం మాట్లాడుతూ, దేశంలో కార్మికులు, కర్షకులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీల సంక్షేమం, అభివృద్దిని పక్కన పెట్టి మతోన్మాద ఎజెండాను నెత్తినెత్తుకున్న బీజేపీ నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇప్పటికే ప్రజలు బీజేపీని చీకొట్టారని, ప్రాంతీయ పార్టీల పొత్తులతో అధికారంలో కొనసాగుతూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మాగాంధీ జయంతి అని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని అంకెం సీతారాం అన్నారు. అనంతరం నోటికి నల్ల రిబ్బన్లను కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల సాయి కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు సోము నాగకేశవ బాబు, భీమవరం టౌన్ అధ్యక్షులు బోనం రవికుమార్, వీరవాసనం మండల ప్రెసిడెంట్ మేడపాటి సాగర్, ఆకుల తేజ, గంజల సుబ్రహ్మణ్యం, కొల్లి సత్య శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన ఘనత మన మహాత్మా గాంధీ గారిది. అహింస, సత్యం, గాంధీ గారు కూడా ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా హరిశ్చంద్ర నాటకం చూసి, ఆయన సత్య హరిశ్చంద్రుని చూసి ఆయన ఇప్పుడు కూడా సత్యమే మాట్లాడేవారు. భారతదేశాన్ని అంతా కూడా ఒక ఇంట్లోనే మనం ఏకతాటిగా చేయలేం. అలాంటిది భారతదేశం అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చారంటే ఆయన ఒక యువ పురుషుడే మహాత్మా గాంధీ గారు. మన భారతదేశానికి మన ఇంట్లో ఒక తండ్రి ఎలాగో, మన భారతదేశానికి కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్ముని ఈ రోజున మన జయంతి సందర్భంగా ఈ రోజున మన ఆర్యవైశ్య సంఘం మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అందరి ఆధ్వర్యంలో చేసుకోవటం నాకు ఎంతో అభినందనీయంగా ఉంది. బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో మంది అన్ని ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను అయోమయ స్థితిలో పాడేసింది. బీజేపీ ఈ 10 సంవత్సరాల నిరంకుశ పాలనపై ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ చూసిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్లు అమ్మేయటం, కార్పొరేట్ సంస్థలకి మొత్తం అన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్చెప్పేయటం, ప్రజలని విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిరంకుశ పాలనపై ఈ 10 సంవత్సరాల పాలనకే మేము ఈ రోజున గాంధీ గారి ముందట నిరసన వ్యక్తం చేస్తాం. మన గాంధీ గారు 156వ జయంతి సందర్భంగా అనేక విశేషాలతో కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వారికి పుష్పాలు సమర్పించి ఆయన నివాళులర్పించడం జరిగింది. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఆయన కూడా తలుచుకోవడం జరిగింది. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యకులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యకులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తున్నామని తెలియజేశారు. 3వ తేదీన స్వర్ణ కవచాలంక కృత కనకదుర్గాదేవి, 4న లలితా త్రిపుర సుందరి దేవి, 5వ తేదీన గాయత్రీదేవి, 6న అన్నపూర్ణాదేవి, 7న బాల త్రిపుర సుందరి దేవి, 8న మహాలక్ష్మి, 9న సరస్వతీదేవి, 10న విజయదుర్గాదేవి, 11న మహిషాసుర మర్దిని, 12వ తేదీన రాజరాజేశ్వరీదేవిగా అలంకరణలు చేస్తామని తెలియజేశారు. 13వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 17వ తేదీన అన్న సమారాధన జరుగుతుందని భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ప్రతిరోజు మహిళలతో సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర స్తోత్ర పారాయణ జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్యం, బ్రహ్మజ్యోతిల ప్రసాద్, మంతన కనకదుర్గా ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. హేమాంబీత వస్త్రాం పరకళకలసేమ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సకలమవధయాం భక్తనాం రాంభవాని. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీశ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ దసరా మహోత్సవంలో పుస్తక ఆవిష్కరణ ఈరోజు ఘనంగా జరిగింది. ప్రతిరోజు కుంకుమార్చనలు, విశేష పూజలు ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాయి.
అలాగే వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే 13వ తారీఖు ఊరేగింపు అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. 14వ తారీఖు ఉదయం 10 గంటల నుండి అమ్మవారి చీరలు వేలంపాట జరుగుతుంది. అలాగే 17వ తారీఖు భక్తులు దాతల యొక్క సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఎప్పటి నుండో మాకు సహకార సహకారాలు తీసినటువంటి దాతలకు ఈ యొక్క దేవాలయాన్ని వృద్ధి చేయటకు ఎంతగానో తోడ్పడినటువంటి మా పురోహితులు సుబ్రహ్మణ్యం గారికి, వారి సోదరులు ప్రసాద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా గౌరవ సలహా సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు సూర్యనారాయణరాజు గారు, వేకేశ్వరరావు సూరబాబు గారు, అలాగే పాగేశ్వర గారు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతిరోజు జరుగు అమ్మవారి అలంకరణలను, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులెలరో కూడా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మేము చేయబోయే ఈ కార్యక్రమాలన్నిటి ఇక్కడ విజయవంతం చేసి మీరు అమ్మవారిని దర్శించుకుని తీర్థాలు తీసుకుంటారని ఆలయ కమిటీ నుంచి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం. దసరా నవరాత్రులు 9 రోజులు బాగా జరుగుతాయి. అలంకరణలు అన్నీ చాలా బాగుంటాయండి. అమ్మ పిలిస్తే పలుకుతుంది, అది నిదర్శనం కూడా అండి. మాకు మీరు అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా అమ్మవారికి దసరా మహోత్సవాల భాగంగా ఉదయం 3వ తారీఖు గురువారం ఉదయం 6:40 మన ఆలయ ధర్మకర్తలు దండు వెంకట కృష్ణం రాజు గారి దంపతుల చేత ఈ కలశ స్థాపన పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల గాజుతూ మరి దంపతుల యొక్క సహాయ సహకారములతో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, వేద పారాజన, అలాగే చండీ దుర్గా సప్తశతి పారాజన అలా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ప్రదోష కాలార్చన, అనంతరం 6 గంటలకు స్థానిక మహిళా సమాజం వారి చేత లలితా సహస్రనామ పారాయణం, 7 గంటలకు బాజా భజంత్రీలతో దూపసేవ పంచహారతలు కూడా ప్రతినిత్యం కూడా ఇదే విధంగా 9 రోజులు కూడా అమ్మవారి అనుగ్రహం దేవాలయంలో పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కాలా పిహెచ్సి వద్ద గాంధీ విగ్రహానికి పూలమల్లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ గాంధీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించారని, ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాళ్ళగ్రామంలోని జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. భారతదేశంలో సెక్యులర్ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలోని పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ పరిపాలన సవ్యంగా సాగితే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. సెక్యులర్ సంస్థలను ఎంటబెట్టుకుని అనేక ఎత్తందారులకు దోషి పెడతా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థలనే అమ్మేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఆస్తులు అయితే కూడబెట్టిందో ఆ ఆస్తులన్నింటిని కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ అమ్మేస్తా ఉంది. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశంలో ఉన్న ఏదైతే డెవలప్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆ డెవలప్మెంట్ అడ్డుకుంటూ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పిందో, ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక వేల లక్షల ఉద్యోగాల్ని ఆ ఉద్యోగంలో ఆ యొక్క కర్మాగారాల్లో పనిచేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించిందో, అటువంటి కర్మాగారాల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి నీరుగార్చింది, నిర్వీర్యం చేసింది, కొన్ని సంస్థలనే అమ్మింది, కొన్ని సంస్థలనే అమ్మకానికి పెడుతూ ఉంది. మీరు డెవలప్ చేయకపోగా డెవలప్ చేసిన అనేక కర్మాగారాల్ని అమ్మే హక్కు మీకు లేదు.
భీమవరం పట్టణం గోలవాణి తిప్పారోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు విశేషాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. 16వ తేదీన గ్రామోత్సవం, 21వ తేదీన అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ మాజీ చైర్మన్ పెన్మెస్ రమేష్ రాజు చెప్పారు. శరన్నవరాత్రి మహోత్సవం జరపడుతున్నది. ఈ దసరా మహోత్సవంలో పెళ్లి శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరపడుతున్నవి. 3/10/2024 లక్ష్మీవారం నుండి 12/10/2024 శనివారం వరకు అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవం దసరా మహోత్సవం జరపడుతున్నవి. దాని 50 మంది భక్తులు కూడా విచ్చేసి దుర్గాలక్ష్మి యొక్క దసరా మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సరిపడకల రామారావు, జనపాటి మధుసూదన్ రావు, వెంకటేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులు కంతటి వెంకటరాజు, కుక్కల బాల మాట్లాడుతూ మహాత్మాగాంధీ శాంతి అహింసలతో పోరాటం సాగించారని, ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే దేశ ప్రగతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, రిటైర్డ్ ఇంజనీర్ డి కృష్ణరాజు, కేవీ కృష్ణారావు, ఆర్ఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు 150వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మా హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాముల విగ్రహాలకి ఈ కార్యక్రమంలో మరి కాలనీ వాసులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా భావితరాలకి తెలియాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి త్యాగాల ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి వారి త్యాగాల గురించి మనం భావితరాలకు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము చేయడం జరుగుతుంది తెలియజేస్తాం. 2 అక్టోబర్ గాంధీ జయంతి, మరి గాంధీ గారి స్మరణ కోసం మా కంచెల రామలింగేశ్వరరావు గారు మరి ఈ హౌసింగ్ బోర్డులో మరి విగ్రహాలు పెట్టి, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం పెట్టి మాకు ఆదర్శంగా నిలబడి ఆ రోజు స్వర్గప్రాప్తి ఉన్నారు. ఆయనకి సంతాపంగా మరి గాంధీ గారి జయంతికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. భీమవరం బీవీరాజు మున్సిపల్ పార్క్ లో గ్రీన్ పార్క్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఇళ్ల రాధా, అధ్యక్ష కార్యదర్శులు వాసు, ఆనంద్ మోహన్, శేషారావు, రమణ తదితరులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ గారి జయంతి అంటే అందరికీ జయంతి లెక్కే పండుగగా ఇప్పుడున్న పెద్దలు చిన్న అలాగే ఇండియా అంతా చేసుకుంటుంది, ప్రపంచంలో కూడా ఈయనకి మంచి పేరు ఉంది. ఆ విధంగా మనం తయారవ్వాలి మనం అనుకోవాలి. ఇప్పుడున్న చాలా పెద్దలు ఉన్నారు, నేను కూడా చిన్నవాడినే కానీ పెద్దల దగ్గర నేర్చుకోవచ్చు బోల్డ్ నాకు ఇంకా ఉంది. ఏనుంటే అందరితో పాటుగా నేను కూడా ఇక్కడ ఏమైనా చేయవలసి వచ్చిన చేస్తాను, మొన్న చెప్తాను ఇప్పుడు చెప్తాను, మీ అందరికీ అవకాశం ఇస్తాను. గాంధీ గారి యొక్క ప్రత్యేకత ఇండియాలో మీరు చూడండి, కరెన్సీలో కూడా ఆయన ఫోటో ఉంటుంది, ఆయన ఫోటో లేకుండా కరెన్సీ లేదు. అది నిజంగా కూడా మన అదృష్టం. శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశం, సంతోషకరమైన వాతావరణంలో ఉన్నటువంటి చాలా శ్రేయస్కరం. మనం ఇక్కడ పుట్టినందుకు కూడా మనం ఎంతగానో గర్వించాలి. మనం ఇలా జీవిస్తున్నామా, ఆయన అంతా ఇదిగా మనం జీవించడం అన్న ఎందుకంటే ఎక్కడ వెళ్ళాలంటే మన బస్సు ఫ్యాషన్ అలాంటి ఫోటో ఒక మంచి పట్టుతో సాధారణ మహాత్మాగాంధీ ఆశయాలే ఏనాటికైనా దేశ ప్రగతికి మార్గదర్శకాలని గాంధీజీ జయంతోత్సవ కమిటీ కార్యదర్శి చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, వబలిశెట్టి రామకృష్ణ, ఎస్కే చాన్ భాషలు అన్నారు. శ్రీ విజ్ఞానవేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ జయంతోత్సవాలు లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి నీతి నిజాయితీ, మహాత్మాగాంధీ శాంతి పోరాటాలపై వివరించారు. మహాత్మాగాంధీ అహింస శాంతితోనే స్వాతంత్ర్యం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వతంత్రం సిద్ధింపజేయడంలో మహాత్మా గాంధీ ప్రధాన పాత్ర వహించారు. అంతకంటే ముందు ఈ దేశం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఒక ఆయన. వాళ్ళిద్దరి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఈ రోజు మరి క్విట్ ఇండియా పునర్నిర్మాణ కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి గత సెప్టెంబర్ 17 నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, హై స్కూలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క గాంధీ యుద్ధాన్ని మరి ప్రకటిస్తూ గాంధీ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలియజేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం. అలాగే రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం ముగింపు కార్యక్రమంగా మేము ప్రకటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా కార్యక్రమాలు భారతదేశ పౌరులందరూ ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా సత్కారం. గాంధీజీ చూపించిన శాంతి మార్గమే ప్రపంచానికి ఆదర్శం. గాంధీ జయంతి కార్యక్రమాల్లో భీమవరం ఉండి ఎమ్మెల్యేలు అంజుబాబు, ట్రిబులార్. ఈ నెల 3వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు, భీమవరంలో అమ్మవార్ల ఆలయాల వద్ద ఘనంగా ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.